నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపనకు సిరిసిల్లలో భూమి పూజ చేశారు. కొద్ది రోజులుగా చర్చలు సమావేశాలతో సాగిన విగ్రహ ప్రతిష్టాపన అంశం ఎట్టకేలకు ఈరోజు భూమి పూజతో మొదలైంది. ఉదయాన్నే విద్యానగర్ చౌరస్తా వద్దకు చేరుకున్న పట్టణ ప్రముఖులు, మున్సిపల్ పాలక వర్గ సభ్యులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలు వెంకటరమణతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, తెరాస పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, పద్మశాలి సంఘం ప్రతినిధులు, పట్టణవాసులు పాల్గొన్నారు. తదంగకలశారాధనం కరిష్యే కలశం గంధపుష్పాక్షదైరభ్యర్చ ఓం గలనస్య మగేరుష్ణకండే రుద్రసమాశ్రితా మూలే తత్రస్థితో బ్రహ్మమిత్యే మాతృగణాత్మదాః సిసిల్ల పట్టణంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠకు మరి భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి చేసిన మాజీ చైర్మన్ మరి మన కుల పెద్దలు, కుల బాంధవులు, కుల అక్క చెల్లెలు, అన్నతమ్ములకు అందరికి పేరు పేరిన నమస్కారాలు తెలుపుకుంటూ మన గౌరవనీయులు మంత్రివర్యులు ఆదేశాల మేరకు కూడా మరి నూతనంగా దీనంతో కూడా మరి బాపూజీ విద్యా ప్రతిష్ఠ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన మున్సిపల్ పాలక వర్గంతో మరి చర్చించి కూడా మరి అతి సుందరంగా కూడా పెట్టాలని మా ఒక పాలక వర్గం ఆలోచన ప్రకారం కూడా చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి అందరు వచ్చినందుకు మరి మరొకసారి కూడా ఆశీస్సులు కూడా తెలుసుకుంటున్నాను. ధన్యవాదాలు. న్యాయవాది వృత్తితోని అందరికి సేవ చేసినటువంటి మాననీయుడు, 5 సార్ల ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా, మంత్రిగా ఎన్నో పర్యాలు ఈ యొక్క స్వాతంత్రం కోసం గాని, స్వాతంత్ర అనంతరం గాని వారి యొక్క ఆస్తిని కూడా దానం చేసినటువంటి మాననీయుడు శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ 27 వరకు ఇక్కడ సిరిసిల్లలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి ఈ యొక్క పూజా కార్యక్రమం చేపట్టడం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మున్సిపల్ పాలక వర్గానికి గాని, అలాగే పద్మశాలి సంఘానికి గాని, ఇతర అందరికి కూడా, బీసీకి సంబంధించినటువంటి, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరు కూడా, నాయకులకందరూ కూడా నేను శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మహనీయుడు ఈ ప్రపంచ ఈ యొక్క భారతదేశంలో బాపూజీ, గాంధీజీ తర్వాత మళ్ళా బాపూజీ అని ఒక ప్రేమ కొద్ది పిలుచుకున్నటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన సిరిసిల్లలో, అందులో పద్మశాలి బిడ్డ, బీసీలకు ఆరాధ్య దైవం, ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రి చేసినటువంటి మహనీయుడు ఇవాళ కొండా లక్ష్మణ బాపూజీ గారు. ఆ రోజు ఆయనకు ఛాన్స్ వచ్చినా కూడా దళితుడు దామోదరం సంజయ గారిని ఆ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి బీసీ నాయకుడు, బీసీల యొక్క అభ్యుత్నతిని, బలహీన వర్గాల యొక్క అభ్యుత్తిని కోరినటువంటి మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి, వారికి ఈ యొక్క జన్మదినం రోజు ఇక్కడ కార్యక్రమాన్ని విగ్రహం ప్రతిష్ట చేసే విధంగా మీరందరూ చర్యలు చేపట్టడం, అలాగే ఎక్కడైతే పూజ చేస్తామో, ఎక్కడైతే కొండా లక్ష్మణ్ బాపూజీ అందరి సిరిసిల్ల ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయానికి మరొకసారి నేను అభినందన తెలుపుతూ కుల బాంధవులకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు పద్మశాలి సంఘం మరియు మున్సిపల్ పాలకవర్గం సంయుక్తంగా నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. జై మార్కెట్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్లీజ్ సినారే భవనాన్ని బాగు చేయండి అంటూ నిలదించారు పాఠశాల విద్యార్థులు. ఈ రోజు వేములవాడలోని కృష్ణవేణి ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు సినారే కళామందిరానికి చేరుకుని సినారే కళామందిరం శిలాఫలకానికి పాలాభిషేకం చేశారు. వాహనాల పార్కింగ్ చెత్తా చెదారంతో సినారే కళామందిరం కళాహీనంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేసి కళారంగానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యవేక్షణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మేము కృష్ణవేణి టెక్నిక్ స్కూల్ నుండి వచ్చాము. మాకు 10వ తరగతిలో జీవన భాషం అనే పాఠం ఉన్నది. ఈరోజు సినారే జయంతి సందర్భంగా మేము 10 మంది చూడడానికి వచ్చాము. ఇక్కడ వచ్చే చూసే వరకు మొత్తం ప్రదేశం అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. ఇక్కడ డోర్స్ కి కూడా తాళాలు వేసి ఉన్నాయి. కిటికీలు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని శుభ్రం చేసి అందరికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. నా పేరు శ్రీచరణ్. నేను కృష్ణవేణి టెక్నో స్కూల్లో చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు సిలారే జయంతి సందర్భంగా చాలా మందిని చూడడానికి వచ్చాను. మా సార్ చాలా గొప్పగా చెప్పింది, కానీ ఇక్కడ చూస్తే మొత్తం గోడలన్నీ పగిలిపోయి ఉన్నాయి. వాహనాలు ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మళ్ళా డోర్స్ కూడా అన్ని విరిగిపోయి ఉన్నాయి. ఇంకో వారం వరకు ఇదంతా శుభ్రం చేయకపోతే మేము మా స్కూల్ తరఫున వచ్చి మా సార్తో ఇదంతా శుభ్రం చేసి మేమే పెడతాం. ఆగస్టు 14న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుసుమ విష్ణు, ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోటోల సురేందర్ రెడ్డి, నాయకులు జంగా సుదర్శన్, గోన ఎల్లప్ప, రిక్మల్ల మనోజ్, విష్ణు, నరేందర్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. సంక్షేమం కోసము గత 2 సంవత్సరాల నుండి చీమ శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ గారు పోరాటం చేయిస్తున్నారు. ఎందుకంటే ఉద్యమాలు చాలామంది చేసి ఆర్థిక నష్టం, అదే రకంగా ఎన్నో రకాల నష్టపోయిన వారి సంక్షేమం కోసము కొన్ని విధాల ఉన్న అన్ని విధాలు ఉంటేనే బాగుంటాయని ఈ ఉద్యమాన్ని తీసి పోరాటం చేయిస్తున్నాడు. ఆ సందర్భంగా 14 నాడు ఉద్యమకారులకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ రిలీజ్ చేసుకుంటూ ఈరోజు సిరిసిల్లకు వచ్చిండ్రు. వారికి స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాము. ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడారు. ఫోరం ఆధ్వర్యంలో 14న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 గంటలకి తెలంగాణ ఉద్యమకారుకి ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా హాజరు కావాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క ఘనసర్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతి వర్గానికి. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఉండడానికి కారణమైనటువంటి ఉద్యమకారుల కోసం కూడా ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఉద్యమంలో తమ ఊపిరిగా తమ కుటుంబాలు వదిలిపెట్టి తమ యొక్క జీవనోపాధిని వదిలిపెట్టి చిన్న చిన్న వ్యాపారాలను వదిలిపెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసిన ఉద్యమకారులలో కొంతమందికి నేడు వాళ్ళ జీవితాన్ని కూడా గడవడం చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కానీ వాళ్ళు చూపించుకునే పరిస్థితిలో లేరు. అటువంటి ఉద్యమకారులు ఆదుకోవాలని ఆ ఉద్యమకారులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా ఉచిత బస్ పాస్లు, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వానికి కూడా ఖర్చు లేకుండా సంక్షేమ పథకాల్లో 20% వాటా ఉద్యమకారులు కేటాయించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు సిరిసిల్లలో మన యొక్క సిరిసిల్ల ఉద్యమకారుల నాయకుడు కుసుమకృష్ణన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఒక కార్యక్రమానికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్ అండ్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్లలో ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ 14 జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు వేములవాడ డిపో మేనేజర్ భీమరెడ్డి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో టీఎస్ఆర్టీసీ కార్గో సేవలను వేములవాడ డిపో మేనేజర్ భీమరెడ్డి ప్రారంభించారు. చందుర్తి మండల పరిసర ప్రాంతాల ప్రజలు టీఎస్ఆర్టీసీ కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఒక చోటు నుండి మరో చోటుకి ఎక్కడికైనా పార్సిల్తో పాటు కొరియర్స్ను పంపించవచ్చని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు కూడా కార్గో సేవలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజేశం, బొట్టేవారు శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల ప్రజానీకానికి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారము. నా పేరు భీమరెడ్డి, నేను ఆర్టీసీ వేములవాడ డిపో మేనేజర్ని. ఈరోజు మనం చందుర్తి మండలంలో హెడ్ క్వార్టర్స్లో టీఎస్ఆర్టీసీ కార్గో పార్సల్ కొరియర్ సర్వీస్ కౌంటర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒక శుభవార్త,
ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆర్టీసీ విస్తరించిన ఆర్టీసీకి ఎన్నో విలేజెస్ మరియు మండల్స్ టౌన్స్ అన్ని కనెక్టివిటీ ఉన్నటువంటి కార్గో పార్సల్ అనే ఒక మంచి సర్వీస్ ఇస్తున్నందున మీకు చందుర్తి మండల ప్రజలకు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ స్టేట్లో ఎక్కడైనా స్టేటే కాదు మన స్టేటే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు మరియు కర్ణాటక ఈవెన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలకు కూడా మీరు ఇక్కడి నుండి మీ లగేజ్ని మీ పార్సల్స్ని బుక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుతా ఉన్నాను. ధన్యవాదములు. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్లో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎక్కడైతే పిల్లలు సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని డిపార్ట్మెంట్ సహకారంతో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలనే ముఖ్య ఉద్దేశంతో కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ త్రివేణి తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ తో పాటు వార్డు కౌన్సిలర్, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు, చైల్డ్ లైన్ టీమ్ మెంబర్ శ్రేణుక, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ బెగ్గింగ్ అట్టుకోవడానికి కూడా ఆ మామూలుగా పిల్లల్ని ఒకటి తెలిసి ఇంకా వేరే వాళ్ళు ఉన్నా కానీ మాకు 100 కాల్ ఇప్పుడు ఏదైతే ఉందో 100 కాల్ చేస్తున్నారు కదా, దాన్ని అక్కడ డైరెక్ట్ 1098 కాల్ చేయొచ్చు. 1098 కదా, 1098 కాల్ చేయొచ్చు డైరెక్ట్. అది ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడికైనా అంటే దానికి సంబంధించిన వీళ్ళు వస్తారు, తర్వాత మాకు కూడా ఇంటిమేషన్ వస్తుంది, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ చేస్తాం. అదే కాకుండా చైల్డ్ బెగ్గింగే కాకుండా తర్వాత చైల్డ్ లేబర్, ఈ చిన్నపిల్లల్ని కూడా వర్కింగ్ ప్లేస్లలో అంటే మినిమం వాళ్ళకు ఒక 18 ఇయర్స్ ఉండాలి పిల్లలు వర్క్ చేయాలంటే. కానీ ఈ ఇంత ఈ వయసు ఉన్న పిల్లల్ని కూడా హోటళ్ళల్లో తర్వాత అక్కడిక్కడ వర్క్ చేపిస్తున్నారు. అంటే వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు చచ్చిపోవడం కావచ్చు, తర్వాత ఏదేదో జరిగిండొచ్చు, తర్వాత అనాథం కావచ్చు. అలాంటి పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి కష్టాలు పెట్టడం. రాష్ట్రపతికి పార్లమెంట్లో స్వాగతం పలికే ప్రసంగంలో కాంగ్రెస్ ఎంపీ పొరపాటుగా మాట్లాడిన మాటలను ఉద్దేశించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని క్షమాపణ కోరడం అర్థం లేని విషయం అంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై మండిపడ్డారు యూత్ కాంగ్రెస్ నాయకులు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యవహార శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మ ఫ్లెక్సీ దగ్ధం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు రెడ్డిమల్ల భాను, ప్రధాన కార్యదర్శి వంగమల్లేశం, నియోజకవర్గ ఉపాధ్యక్షులు బొప్ప దామోదర్, పట్టణాధ్యక్షులు చిందం శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు పోగుల దేవరాజురెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సాకిని సతీష్, దుర్గాప్రసాద్, రెహమాన్, మోహిన్ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మరియు జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనాథ్ గారి యొక్క పిలుపు మేరకు నిన్న పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని అంచిత వాక్యాలు చేసినందుకు గాను ఈరోజు సిరిసిల్ల టౌన్ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంగీత ఇరానీ గారి యొక్క విశ్వమ్మ దహనం చేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ పిలుపు మేరకు ఈరోజు కేంద్ర మంత్రివర్యులు స్మృతి ఇరానీ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. దీనికి గల కారణం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు సిరిసిల్ల పట్టణ యూత్ కాంగ్రెస్ పక్షాన దిష్టిబొమ్మ దహనం చేస్తూ ముందుగా స్మృతి ఇరానీ గారు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 400 రూపాయలు బట్టకేస్తారా 20 రూపాయలు పెంచినందుకు నానా దొగ్గోలు పెట్టింది. ఇప్పుడు వీళ్ళ యొక్క గవర్నమెంట్లో 1200 రూపాయలు సిలిండర్ ధర పెరిగితే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ ఉండడం జరిగింది. ఈ యొక్క సమస్యపై పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ మాట్లాడతాయని
దృష్టి ఉంచుకొని ఈ యొక్క సమస్యను పక్కద్రవ పట్టించడానికి కృతి ఇరాని గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు సోనియా గాంధీ వారిపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని కృతి ఇరాని గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాజన్నపేట జిల్లాలో యువన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పిలుపు మేరకు మరియు జిల్లా అధ్యక్ష పిలుపు మేరకు ఈరోజు రాజన్నపేట జిల్లా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కృతి ఇరాని కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు యొక్క దృష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. నిన్న పార్లమెంటు సెషన్లో రాష్ట్రపతి గారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసే క్రమంలో మా కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ గారు రంజన్ చౌదరి గారు శుభాకాంక్షలు తెలియజేసే క్రమంలో పొరపాటున మాట్లాడే క్రమంలో రాష్ట్రపతిని అనే ఒక సంబోధన చేయడం జరిగింది. దానికి అతను పార్లమెంటుకు మరియు రాష్ట్రపతి గారికి అపోలజీ చేయడం జరిగింది. తన మాటలను కూడా క్షమాపణ కోరడం జరిగింది. కానీ సందర్భం ఒకటైతే కృతి ఇరాని గారు కావాలని మా సోనియా గాంధీ గారిని కక్షపూర్తిగా సంబంధమైన విషయంలో క్షమాపణ చెప్పాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా అడుగుతున్నాం కృతి ఇరాని గారు మీకు సందర్భం ఏంటిదో అని తెలియజేయకుంటే మెంటల్ హాస్పిటల్లో పోయి మీ యొక్క జ్ఞాపశక్తిని అక్కడ ఏం జరిగిందని టెస్ట్ చేసుకొని ఏం జరిగిందో తెలుసుకొని ఇతరులను పైన ఆరోపణలు చేయాల్సిందిగా కోరుతున్నాం. మీరు అంటున్నారు భారతదేశంలో గిరిజనుల గురించి ఆదివాసుల గురించి బీజేపీ చేసే కార్యక్రమం గురించి చెప్పడం జరుగుతుంది. కొద్దిగానే తెలివి ఉండాలి. ఈ భారతదేశంలో ఆదివాసుల గురించి కానీ బౌద్ధుల గురించి కానీ గిరిజనుల గురించి కానీ వారి యొక్క ఆర్థిక విషయంలో కానీ వారి యొక్క రాజకీయ విషయంలో కానీ వారి యొక్క స్వావలంబన విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అనేది సిద్ధసిద్ధితో ఉంటుంది. కోడు భూముల విషయంలో ఇప్పుడు కూడా అనేక రాష్ట్రాల్లో గిరిజనులను మీరు ఎంత హింసలు చేస్తారు ఎంత అరాచకాలు చేస్తారో భారతదేశం మొత్తం చూస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజనులపైన ఆదివాసులపైన చిత్తశుద్ధి ఉంటే కోడు భూముల గురించి ఒక చట్టం చేసి వారి భూములకు వారికి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తే మాత్రం రాబోయే కాలంలో భారతదేశం మొత్తంలో యువజన కాంగ్రెస్ పక్షాన మీ అందరినీ మీ ఇంటిని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాఫానగర్ సర్పంచ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సర్పంచ్ పై సస్పెన్షన్ ఎత్తివేయని పక్షంలో ఆందోళనకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఆసరి బాలరాజ్, ముడిక చంద్రశేఖర్, జడల శ్రీనివాస్, సోగు బాలరాజ్, ఏనుగుల కనకయ్య, చేకుటను, శ్వేల్పుల మహేందర్, ఉదయ్ కుమార్, బాలు, మానక నాగరాజు, అమల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్కు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ మహిళ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి యాదవ్ పై అకారణంగా మన కలెక్టరు సస్పెండ్ చేయడాన్ని మేము యాదవ పోరాట సమితి ఇతర యాదవ సంఘాలు అందరం కూడా మేము మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఇవాళ అకారణంగా ఒక ప్రజాప్రతినిధి మూడు సార్ల ఇవాళ కొక్కు సంధ్యారాణి దేవేందర్ యాదవ్ మూడు సార్ల అదే గ్రామానికి మూడు సార్ల సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఒక సర్పంచ్ ప్రజాప్రతినిధి ప్రజలతో మూడు సార్ల వాటికినే ఎన్నుకోబడుతుందా? వారి భర్త రెండు సార్ల సెస్ డైరెక్టర్ సంధ్యారాణి దేవేందర్ యాదవ్. అంటే రాజకీయంగా వీళ్ళు 25-30 సంవత్సరాల నుంచి ఎదుగుతారనే ఒకే ఒక కారణంతో ఇవాళ రాజకీయ ముసుగులో ఒక అగ్ర కులస్తుడు వీరిపై సస్పెన్షన్ వేటు వేయించడం జరిగింది. వాడి సంగతి కూడా చెప్తాం, మేమే ఎవరిని వదిలిపెట్టాం, వాడు అగ్ర కులస్తుడు కానీ ఎవడని కానీ యాదవులపై వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే సవాలే లేదు. ఇవాళ 33 జిల్లాల గొల్లకుర్మ యాదవులందరూ కూడా ఒక్కడే ఒక్కదాటిగా వస్తారు. గతంలో ఎన్నో దిక్కుల సస్పెన్షన్స్ అయితే రద్దు చేయించిన ఘనత కూడా ఇవాళ యాదవ కుల పోరాట సమితి యాదవ సంఘాన్ని మేము భయపడం. ఇవాళ వారు మన కొక్కు సంధ్యారాణి దేవేందర్ యాదవ్ వారు
చేసిన కాంట్రాక్ట్ పనులు 35 లక్షల పైన వాళ్ళు ఇవ్వాలని అంటే ఆర్థికంగా కూడా వాళ్ళను అణగదొక్కాలనే ఉద్దేశంతో 2-3 సంవత్సరాల నుంచి కూడా వాటిని కూడా పెండింగ్లో పెట్టేసి గతంలో అకారణంగా సస్పెండ్ చేశారు. ఇది 2వసారి. ఇది కొక్కు సంధ్యారాయణ యాదవ్ వాళ్ళు ఆ సర్పంచి భర్త చేసిన పాపం ఏందా అంటే మాకు రావాల్సిన కాంట్రాక్టు డబ్బులు 35 లక్షల పైబడ ఉన్నాయి, అవి ఇవ్వాలని డిపిఓ గారిని ఇతర ఆఫీసర్స్ను అడిగిన పాపానికి ఈమెను సస్పెండ్ యాదవ్ను సస్పెండ్ చేయడం అనేది ఇది దారుణం. మేము హెచ్చరిస్తున్నాం, 33 జిల్లాలో యాదవులందరం కూడా ఏకమవుతున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం ముస్తఫా నగర్ గ్రామ సర్పంచ్ సంధ్యారాణి యాదవ్ను గత 2 నెలల క్రితం సస్పెండ్ చేయడం విషయం అందరికి తెలిసినదే. 2 సార్లు కలెక్టర్ ఇనపత్రం ఇవ్వడం జరిగింది, ధర్నా చేయడం జరిగింది. ఇలాంటి ప్రభుత్వంపై ఎలాంటి ముద్దు మీద నిలబడినట్టున్నారు. ఇప్పటి వరకు మా మహిళా సోదరి ఒక బీసీ ముద్దు బిడ్డ యాదవులకు అన్యాయం జరుగుతుంది. ఉద్యమంలో ఉన్న నాయకుడు అయిన దేవేంద్ర యాదవ్ గత 15 సంవత్సరాల నుంచి 3 సార్లు సర్పంచ్గా, 2 సార్లు డైరెక్టర్గా ఎన్నో ఉద్యమాలు పాల్గొని తెలంగాణ ఉద్యమం కీలకంగా మంత్రి గారికి అండదండలో ఉన్న వ్యక్తిని ఇలా చేయడం దారుణం. యాదవులపై తీవ్రంగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం, ఎలాంటి స్పందన లేదు. దానికి తోడుగా యాదవ్ హక్కుల పోరాటం జాతీయ అధ్యక్షులు మేకల రామానాథ గారు ఇది 2వసారి రావడం సిరిసిల్లకు. ఎందుకంటే ఆయన ఎన్నో పోరాటం చేస్తుండ్రు. ఒకవేళ సస్పెషన్ వెతియ్యపోతే 4వ తారీఖున రిలే నిరాధ్యక్షులకు పూనుకుంటాము, 33 జిల్లాల అధ్యక్షులతో మాట్లాడాము, అందరూ కలిసి పెద్దెత్తున 2000 మందితో రిలే నిరాధ్యక్షులు చేపడదామని ఈ సమావేశం ఉద్దేశం. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసి ముందు రిలే నిరాధ్యక్షులు కొనసాగుతాయని తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఎల్ చేస్తున్న నిరోధక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో వీఆర్ఎల్ మౌన దీక్షతో నిరసన తెలిపారు. మౌన దీక్షకు నేడు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం సంఘీభావం తెలిపారు. వీఆర్ఎల్ సమస్యను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, వీఆర్ఎల్ డిమాండ్లు నెరవేరే వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పూలి లక్ష్మీపతి గౌడ్, తడగొండ ఎంపీటీసీ సభ్యులు ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, వన్నారం ఎంపీటీసీ సభ్యులు హరీష్, నాయకులు బోయిని ఎల్లేష్, కొండం మల్లయ్య, అనుముల హరికృష్ణ, పెళ్లి నాగరాజు, గుడి శేఖర్ రెడ్డి, గంగిపల్లి లచ్చయ్య, నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, నక్క శ్రీకాంత్, నాగసముద్రం క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామంలో వీఆర్ఎల్ ఎప్పుడు వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇప్పటికైనా 2020వ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నిండు అసెంబ్లీలో చెప్పినట్టు అర్హత గల వీఆర్ఎల్కు ప్రమోషన్లు ఇస్తామని, అదేవిధంగా అందరికీ పే స్కేల్ వర్తించాలని చెప్పి ఏదైతే ఆ అసెంబ్లీలో చెప్పిండో ఆ అంశాలనే వీళ్ళు నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏ గొంతెమ్మ కోరికలు కూడా వీళ్ళు కోరట్లేదు. వీళ్ళు నిజంగా వీళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి పూర్తిగా అండగా నిలబడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటలు నిలుపుకొని మీ గౌరవం కాపాడుకోండి, లేదంటే రానున్న సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మా గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పుస్తకం తీసుకెళ్తాం, ఖచ్చితంగా వీరి అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళ అంశాన్ని మానవతా దృక్పథంతో మొదటి నెల రోజుల లోపల ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలని చెప్పి మేము గౌరవ రేవంత్ రెడ్డి గారిని కోరుతాం. రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఇలాంటి అంశాలున్నాయి. వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకు అండగా ఉండే పార్టీ, ఇలా వీఆర్ఎల్ ఎక్కువ శాతం 90%కి పైగా దళితులు బలహీన వర్గాలు చెందినటువంటి వాళ్లే వీఆర్ఎల్ చేస్తుండ్రు. అందుకే ప్రభుత్వానికి వీళ్ళ పట్ల చిన్న చూపు ఉంది, చులకన భావం ఉంది. వీళ్ళ సమస్య పరిష్కారానికి పూనుకుంటలేరు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వీళ్ళ అన్ని సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుందని చెప్పి మేము వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలియజేస్తున్నాం, మద్దతు తెలియజేస్తున్నాం. వీళ్ళు భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి, వీళ్ళు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము అండగా ఉంటామని చెప్పి మీ దీంట్లో పాల్గొంటున్న అందరికి కూడా మనస్ఫూర్తిగా
తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ రోజుకు 5వ రోజు జరిగింది. మా డిమాండ్స్ ఏం లేదు సార్, మీరు ఒప్పుకునే మాకు చేయాలని కోరుకుంటున్నాము. విఆర్ఏలకు పేస్కేలు ఇస్తామన్నారు, దయచేసి ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు, దయచేసి ఇవ్వండి. అర్హులైన 50 సంవత్సరాల విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి కంపల్సరిగా. అర్హులైన చదువుకున్న విఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని కోరుకుంటున్నాం సార్. మాకు అవకాశం ఇచ్చిన సందర్భంగా మేము మూతికి నల్ల బడ్జెట్ ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి మాకు సపోర్ట్గా నిలిచినటువంటి చొప్పదండి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న సత్యమన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విఆర్ఏ ఐక్యత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై ఎలర్ట్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.